పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఎట్టి పోరాటానికి సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు నివారించవచ్చు. అపోలో న్యూరో సర్జరీ డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ వెల్లడి. వెళ్ళిపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వారు తీవ్రంగా బాధపడుతున్నారని అనంతపురం పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇల్లు లేవని, ఉద్యోగులకు జీతాలు లేవని, విద్యారంగాన్ని అంధకారంలో పెట్టిన ఘనత వైకాపాకు చెందుతుందని, కాలేజీలు పాఠశాలలు వసతి గృహాలు నిర్మించకుండా చదువుతా వ్యాపారం చేస్తున్నారని, విద్యకు అధిక బడ్జెట్ కేటాయించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి విమానం ఎక్కి దావోస్ వెళ్లడం కాదు, ప్రజల గురించి ఆలోచించాలని, 20 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విధంగా ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సలహాదారులు ముఖ్యమంత్రికి సేవలు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆలోచించడం లేదని ఆయన అన్నారు. రాచక మూకల శక్తుల్లోకి వెళ్ళిపోయిందేమో ఈ రాజ్యం మొత్తం. దేనికి సమాధానం చెప్పే వాళ్ళు లేడు. పోలీస్ కేసులు తప్ప ఇల్లు లేదు, రోడ్డు లేదు, జీతాలు లేవు, పెన్షన్ లేదు. ఇదే పని, ఇంకా మార్చడానికి కూడా ఏం దొరకడంలే. ఎందుకంటే రోజు రోజుకి డిస్ట్రక్షన్ తప్ప ఇంక ఏమీ చేయని ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి విద్యారంగాన్ని కూడా అంధకార బంధురంగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మంత్రుల గింతలు ఇందులో కౌంటే కాదు, ఎవరు ఉన్నాం, ఊరికే ఉద్యోగాల్లో ఉంటారంతే వాళ్ళు. ఏదో 4 మాటలు చెప్పుకునే పనికి వస్తూ ఉంటారు. సిగ్గుపడండి ముందు మీరు. ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఫస్ట్ ఆఖరికి మీకు ఎట్లా భయం లేదు? మీరు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు, మీకు భయం లేదు. మీ అమ్మ ఒకటి ఒక్కటి చాలు. ఎంత మోసం చేస్తారో మిమ్మల్ని చెప్పడానికి. మీకున్న వ్యాపారం మీ దృష్టిలో ప్రతి ఒక్కరి వ్యాపారం ఎంత వచ్చింది, ఎంత ముట్టింది, ఎంత దక్కింది, ఇంతకు మించింది ఏంది లేదు. అది ప్రభుత్వానికా మీకా మళ్ళీ మాట్లాడతాం. కనీసం విద్యారంగం పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో మంచి మీటింగ్ ఏర్పాటు చేయండి, సలహాలు తీసుకోండి, విద్యారంగాన్ని రక్షించండి. 70 స్కూల్లో 71 స్కూల్లో 0 అంటే ఇది ఎక్కడ పెట్టుకుంటారు మీ తగ్గాలంతా? ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులకేం తెలియదు? వాళ్ళని అరెస్ట్ చేయించినా, మీని అరెస్ట్ చేయించినా మర్యాద పోగొట్టుకోవడం తప్ప అతి ఉత్సాహంతో. మీకు బాధ అయిదా? ఒక 2 బూతుల్లో నాకు 0 ఓట్లు వచ్చాయి. నాకు ఎంత సిగ్గుపడ్డా అంటే ఏదో 0 ఓట్లు వచ్చాయా, ఓటు కూడా రాలేదా అని. తుని మండలం రాజపేటలో సోమవారం అల్లు సీతయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడు సహకారంతో గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ స్కూల్ పిల్లలకు ఉచితంగా కుర్చీలు పలకలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ బుద్దాల సత్యబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోడలు అరుణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన మామయ్య గారైన అల్లు సీతయ్య గారి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం అంగన్వాడీ పిల్లలకు కూర్చోవడానికి కుర్చీలు పలకలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుమారుడు అల్లు రామకృష్ణ, కోడల అరుణ, గ్రామ వైఎస్ఆర్ నాయకుడు గింజాల లోవరాజు, అంగన్వాడీ టీచర్స్ ఎంవి తిరుమల కుమారి, జి బాల వెంకటేశ్వరి మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇది ఈ రోజు మా మామయ్య గారు అల్లు సీతయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఆయన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయాలని మా బావగారు అమెరికాలో ఉన్నారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా ఒక నెల రోజులు ముందుగానే మా మామయ్య గారి వర్ధంతిని గుర్తు చేస్తూ మీరు ఏదో ఒకటి ప్లాన్ చేయండి, ఏదో ఒకటి గుర్తుగా ఆయన జ్ఞాపకార్థంగా ఇవ్వాలి అని మాకు చెప్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఇలా ఏం చేయాలని ఆలోచిస్తూ మాకు ఇలా అంగన్వాడీ సెంటర్స్ పిల్లలకి ఏదైనా అవసరమైనవి ఇవ్వాలని అనుకున్నాము. వెంటనే మా బావగారు ఒప్పుకొని డబ్బులు వేయడం అనేది జరిగింది. వెంటనే వాళ్ళ టీచర్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం అవసరమో అవి తెలుసుకొని అవి తీసుకున్నాము. సో ఈ మీ అందరి సమక్షంలో ఇది ఇవ్వాలని, జరుపుకోవాలని మా కోరిక. మా కోరికను మన్నించి, మా అమ్మానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. సో ఈ కార్యక్రమం జయగ్రహణం చేయవలసిందిగా కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ లగిశెట్టిపాలెం గ్రామ దేవత దుర్గాలమ్మ పండుగ 3 ఏళ్ల తర్వాత జరుపుకోవడం జరుగుతుందని ఆరిపాక సర్పంచ్ పాలిశెట్టి పార్వతి సురేష్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమస్త బుచ్చిరాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నుంచి ఉన్నటువంటి శ్రీ ఎగ్గలం తల్లి పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు వైశంపలం గ్రామంలో భక్తులు ప్రజలు యావన్ మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి గత 3 ఏళ్ళుగా ఈ కరోనా మహమ్మారి వల్ల గ్రామ ప్రజలెవరూ కూడా ఈ రకమైనటువంటి పండుగలు చేసుకోవడం కుదరలేదు. మరి ఇప్పుడు మనల్ని కరోనా కరుణించి మనల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడంతో ప్రజలందరూ కూడా అమ్మవారికి గత 3 ఏళ్ళుగా ఉన్నటువంటి ముక్కుచెట్టుపాలెం ప్రజలందరి మీద కూడా ఆశీస్సులు అందజేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని తెలంగాణ కోరుకుంటున్నాం. శ్రీ సరస్వతి విద్యా విహార్ గాజువాక విద్యా సంస్థ ఈ ఏడాది ఉత్తమ 10th క్లాస్ ఫలితాలు వచ్చినందుకు విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు అభినందనలు తెలిపారు. 10th క్లాస్ విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన శ్రీ సరస్వతి విద్యా విహార్ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అకుంఠ దీక్షతో పట్టుదలతో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన సంస్థ విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం మా 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరూ చాలా బాగా చదివి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు స్కూల్కి. దీంట్లో చెప్పవలసింది ఏంటంటే అవుట్ ఆఫ్ 69 స్టూడెంట్స్కి 34 స్టూడెంట్స్ 500 అండ్ అబోవ్ మార్క్స్ రావడం, టాప్ మార్క్ ఏమో 591 మార్క్స్ రావడము మాకు చాలా గర్వకారణంగా ఉంది. దీనికోసము స్టూడెంట్స్ చాలా కష్టపడి చదవడం ఒకటి, ప్లస్ టీచర్స్ సపోర్ట్ కూడా వాళ్ళకి మంచిగా ఉన్నందుకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. 2009లో ఎల్సీ గేట్ ఫ్లైఓవర్ దివంగత నేత హనుమంత అప్పయ్య దొరగారిచే శంకుస్థాపన జరిగింది. నేటికి 13 సంవత్సరాలైనా పూర్తి కాకపోవడం, ప్రభుత్వాలు మారినా పలాస ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. రైల్వే గేట్ దాటాలంటే ప్రజల్లో ఆందోళన కలుగుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణ హామీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గేటు వేస్తే పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరుతున్నాయి. గేటు తీస్తే అందరూ ఒకేసారి పరుగులు తీయడంతో కొన్నిసార్లు ప్రమాదాలు వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. గేట్ కిటివైపు స్కూళ్లు కాలేజీలతో పాటు హాస్పిటల్ ఉండడంతో విద్యార్థులు తరగతులకు సమయానికి వెళ్ళలేకపోతున్నారు. గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ లో సతమతమైపోతుంటారు. సిబ్బుగా మూడు జంక్షన్ లో వాళ్ళు వ్యాపారం చేసి పట్టుకుంటున్నారండి. గత 4 సంవత్సరం నుండి ఫ్రీడమ్ జంక్షన్ లో ఉన్నారండి. 1998లో సగం షాపులు పెట్టారండి. దాన్ని మార్చుకుని అదే జీవన ఉపాయం సాగిస్తున్నారండి. ఇప్పుడు 2022లోని మొత్తం దుకాణం పోతుందని చెప్పారండి. చెప్పడం వల్ల నాకు మాకు 2 సెంట్లు స్థలం ఇస్తామన్నారు, పట్ట ఇస్తామన్నారు, అది చేరలేదండి. ఇంకా నెక్స్ట్ నా షాప్కి డబ్బులు వాడికి పడిందని చెప్పారండి, మా డబ్బులు కూడా పడలేదండి. మరి దయచేసి మంత్రి గారు, కలెక్టర్ గారు, అలాగే ఆర్ఎండి గారు ఎక్కడ కానీ కాశీపుట్టలో కమర్షియల్ షాపింగ్ ఎక్కడ పెడితే 128 షాపులకు దయచేసి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మంత్రి గారికి నమస్కారం చేసి చెప్తున్నానండి. ఈ డైలాగ్ దయచేసి మా గురించి మీరు కష్టపడాలి సార్. ఎక్కడైనా కాంప్లెక్స్ కడితే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. యాక్షన్ లేకంట పరిహారం అందని వాళ్ళు కూడా సుమారు 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళ పరిహారం కూడా విషయం కూడా మాట్లాడాలి ప్రభుత్వం. అలాగే ఇప్పటి వరకు వాళ్ళు జీవనోపాధి అంతా అక్కడ ఇల్లు ప్లస్ షాపులుగా ఉంటూ వాళ్ళ వ్యాపారాలు సాగిస్తుండేవారు. ఇప్పుడేమో సూదుకొండ మీద వాళ్ళకి జాగా ఇచ్చినప్పటికీ నిరుపయోగమే. అలాగే వాళ్ళకి ఎక్కడైనా కమర్షియల్ షాప్స్ కూడా అలాట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. పలాస కాశీపుట్టకి బయటి గ్రామాల నుండి రావడానికి చినమడం ఎల్సీ గేట్ అన్నది చాలా అంతరాయంగా కనబడుతుంది. 2006లో అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు రైల్వే ఫ్లైఓవర్ ఎల్సీ గేట్ మీద ఫ్లైఓవర్ వేసిస్తామని మాట ఇస్తున్నారే తప్ప పని మాత్రం మొన్ననే మంత్రి గారు ఇక్కడుండే ఎవరైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరికీ ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ప్రకటించడం ఆనందదాయకమైనప్పటికీ త్వరితగతిని పూర్తి చేసి ఇది పలాస ప్రజలకు అందిస్తే చాలా ఉపయోగం. ఇప్పటికే గర్భిణీ స్త్రీలు కానీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, పరీక్షకు రావడానికి వస్తూ పోతున్న విద్యార్థులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ప్రభుత్వ నాయకులు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఎన్ని కొంచెం తొందరగా
ఎన్నికలు వచ్చేసరికల్లా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పేరు వేణుగోపాల్, సిపిఐ పార్టీ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం స్థానిక మదర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కోడి రమణ మీడియాతో మాట్లాడుతూ, మా స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ విద్యార్థిని విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించారని, సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న ప్రతిభా విద్యాలయం వారి సొంత పరీక్ష కేంద్రంలో వారి విద్యార్థులు పరీక్షలు రాయించి అత్యధికంగా ప్రథమ స్థానం వచ్చేటట్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, మిగతా పరీక్ష కేంద్రాల్లో వారి స్కూల్ విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారని, ఇలా చేయడం వల్ల మండలంలో ఉన్న మిగతా ప్రైవేట్ స్కూళ్లు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు అన్ని విధాలా నష్టపోవడం జరుగుతుందని, ఈ విషయంపై ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. నా దగ్గర ఒక స్టూడెంట్ రాసినటువంటి ప్రూఫ్ కూడా ఉంది. ఒక స్టూడెంట్ అదే స్కూల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్ అదే స్కూల్లో సెంటర్లో రాస్తున్నట్టు ప్రూఫ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఆ స్కూల్ ఏ స్కూల్ అని అన్నది, అంటే ఆ స్టూడెంట్ ఏ స్కూల్ వాడని అనేది ఇక్కడ తెలియజేస్తుంది ప్రతిభా విద్యాలయం. కిందనేమో సెంటర్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. ఆ స్టూడెంట్ ఏ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారు అది కూడా ప్రతిభా విద్యాలయం. అంటే వాడు చదువుతుంది ప్రతిభా విద్యాలయమే, వాడు పరీక్ష రాస్తున్నటువంటిది కూడా ప్రతిభా విద్యాలయం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అదే స్కూల్ స్టూడెంట్ అదే స్కూల్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారు అన్నమాట. సో ఇది సాధారణంగా ఎక్కడా జరగదు, కానీ ఇది గత 5 ఏళ్ళుగా సబ్బర్ మండలంలో జరుగుతుంది. ఇది గవర్నమెంట్ చీట్ చేయడమే కదా, దీని మీద ఎంతవరకు చర్య తీసుకోలేదు? ఇది గవర్నమెంట్ చీట్ చేయడము, గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించడం కోసం సతదా ప్రయత్నిస్తుంటే, ఈ కొంతమంది ఈ రకంగా ప్రభుత్వం చేసేటటువంటి ప్రయత్నానికి పబ్లిక్ ఎగ్జామ్స్ మీద ఉండేటటువంటి గౌరవం పోగొట్టేటటువంటి ఈ చర్యకు పాల్పడడం అనేటటువంటిది క్షంతవ్యం కాదు. ఇది మన నమ్మొచ్చినటువంటి పిల్లల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం, తల్లిదండ్రులను మభ్యపెట్టి లేని ర్యాంకులు ఉన్నట్టుగా చూపించేటటువంటి కార్యక్రమం, ప్లస్ కష్టపడి చదువుకునేటటువంటి మిగతా స్కూల్స్ పిల్లలందరినీ కూడా నన్ను వాళ్ళని వెనక్కి నెట్టి తప్పుడు పద్ధతుల్లో వాళ్ళ స్కూల్ వాళ్ళని వాళ్ళు ఉన్నత స్థానాల్లో నిలబడాలని చేసేటట్టు. మరి మీ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి యూనియన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు కదా, అప్పుడు వాటి సెషన్లో దీని మీద డిస్కషన్ చేశాను, నేను వాళ్ళతో డిస్కస్ చేశాను, వాళ్ళందరూ కూడా దీన్ని ముక్తి గంటలతో ఖండిస్తున్నారు. కాకపోతే కంటే వాళ్ళు బయటికి రకంగా వచ్చి మీడియా మూలంగా రావడానికి కొంచెం వెనకడి వేస్తున్నటువంటి సందర్భంలో నేను దీన్ని ముందుకు తీసుకొని వచ్చి ఇది వాస్తవం ప్రజలకు తెలియాలి, కష్టపడేటటువంటి పిల్లలు సరైనటువంటి గుర్తింపులు పొందాలి, కష్టపడే వాళ్ళు వాళ్ళ ప్రయత్నం కానీ వాళ్ళ కృషి కానీ వృధా పోకూడదు అనేటటువంటి విషయాన్ని అందరికీ చెప్పాలనే ఆలోచనతో నేను ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కొన్ని స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సాధారణంగా నన్ను వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ స్కూల్లో పబ్లిక్ సెంటర్ ఉన్నా కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్కూల్లో రాయడం అనేటటువంటిది జరగదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరగదు. ఎక్కడైనా జరిగినట్లయితే ఇది గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని స్ట్రెంగ్త్ వివరాలు స్ట్రెంగ్త్ చాలకో లేకపోతే అకామిడేషన్ చాలకో లేకపోతే కన్వీనియన్స్ లేకో అంటే ప్రసార వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ లేనటువంటి ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజానీకంపై మోయలేని భారాలు వేస్తున్నాయని, ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజా సంఘాలు ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ధరలు తగ్గించాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం ఆదినారాయణమూర్తి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ, అసలే కరోనా కారణంగా ఉపాధి దెబ్బతిని, ప్రజల కొనుగోలు శక్తి లేక పస్తులతో జీవిస్తూ ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు పెంచుతున్న ధరల వల్ల ప్రజానీకం అల్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క విద్యుత్, ఆర్టీసీ, చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచడం దుర్భాగ్యమని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలు, పన్నులు, భారాలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి పార్వతీశం, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు పి చంద్రపతిరావు, యాదవ సంఘం నాయకులు పి భాగ్యచంద్ర యాదవ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఈశ్వరమ్మ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాదరావు, గంగారపు సింహాచలం, రైతు సంఘం నాయకులు పి చందర్రావు, వివిధ సంఘాల నాయకులు కేఎల్ఐ, టి నారాయణరావు, ఎం సూర్యనారాయణ, టి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని పన్నులు వేయమంటే అన్ని రకాలుగా పన్నుల భారాన్ని ఈరోజు జగన్ గారు రాష్ట్రం మీద విధిస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు స్వతంత్ర బోర్డు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని మూడుగా విడగొట్టారు. 3 బోర్డులు స్వతంత్రంగా నడుస్తాయని చెప్పారు. ఇప్పుడు కేంద్రంలో
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అటానమీ ఒక బోర్డు ఏర్పాటు చేశాడు మోడీ. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న బోర్డు పనిచేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎన్టీ రామారావు గారు ఆరుష్ పవర్కు 50 రూపాయలు ఇస్తారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తే, మా నాన్నగారు ఆశలు నెరవేరుస్తా చెప్పే ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విద్యుత్కి మోటార్లకి మీటర్లు పెడుతుంది. ఇది ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అన్ని రాష్ట్రాలకి కూడా ఎక్కడైతే మీరు రైతాంగానికి విద్యుత్ ఇస్తున్నారో మీటర్లు బిగించండి, మీటర్లు బిగించి దాని ప్రకారంగా ఎంతైతే విద్యుత్ వాడితే అంత ధర వాళ్ళతో కట్టించండి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్తే, శాంపుల్గా మన జిల్లా 18,000 మీటర్లు ఉన్నాయి, 18,000 మీటర్లు మొట్టమొదటి మన జిల్లాలోనే అమర్చారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విద్యుత్ మోటార్లు మీటర్లు పెడుతున్నారు. ఈయనేమంటాడు, నేను డబ్బులు ఇస్తాను, ముందు మీరు చెల్లించండి, ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో నేను డబ్బులు వేస్తానని చెప్తున్నాను. మనందరం ప్రజా సంఘాలు ఏం చెప్తున్నాం, రైతులు ముందు కట్టడం దేనికి, ఆ తర్వాత ఇవ్వడం దేనికి అనేది నువ్వే సరాసరి నేరుగా డిస్కమ్కి చెల్లించు, రైతులకు సంబంధం లేదు అని మనం చెప్తున్నాం. ప్రజల మీద భారాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి, కానీ ప్రజలకు వచ్చే ఆదాయాలు మాత్రం ఏమాత్రం పెరుగుదల లేదు. గాజువాక విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి 10th క్లాస్ విద్యార్థులకు మంచి ఉత్తమ బోధన చేయడంతో ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించాలని విజ్ఞాన్ హై స్కూల్ ఉపాధ్యాయులు అన్నారు. విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేసిన సంస్థ యాజమాన్యానికి, పిల్లలు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కౌసర్ పర్వీన్, మ్యాథ్స్ టీచర్ లోకేష్, సైన్స్ టీచర్ ప్రసాద్, హిందీ టీచర్ శంషద్, సోషల్ టీచర్ నాయుడు విద్యార్థులు పాల్గొన్నారు. రాజవక హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి ఈ పాఠశాలలో మా విద్యార్థులు అఖండమైనటువంటి విజయాన్ని సాధించారు. ఈ విజయానికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయ బృందానికి, మేనేజ్మెంట్కు, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలో ఇంతటి ఘన విజయం సాధించడానికి తోడ్పడినటువంటి ఉపాధ్యాయ బృందమందరూ కూడాను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పాఠశాలను విద్యార్థులందరూ కూడాను చక్కనైనటువంటి విద్యాభ్యాసాన్ని, అదేవిధంగా క్రమశిక్షణతో కూడినటువంటి ఈ విద్యాభ్యాసానికి తోడ్పడినటువంటి విద్యార్థి బృందాన్ని అందరికీ కూడాను ప్రత్యేకంగా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 589 మార్కులతో ఈ పట్టణ ప్రాంతంలోనే ఒక చక్కనైనటువంటి ఒక మంచి సదుద్దేశంతో జరిగేటటువంటి ఈ పాఠశాల ఆవరణలో ఈ విద్యార్థులందరూ కూడా ఘన విజయం సాధించి 30కి పైగా 500 మార్కులు సంపాదించినటువంటి మా విద్యార్థులందరికీ కూడాను ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి మేనేజ్మెంటు ప్రతి క్షణం కూడా విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక క్రమశిక్షణ బాధ్యతగా ఉంటూ, అదేవిధంగా విద్యార్థుల్లో ఉండేటటువంటి సృజనాత్మకతను తెలివితేటలు అన్నింటినీ కూడా బయటకు తీస్తూ వారు ఈ పిల్లల్లో ఇంతటి సృజనాత్మకతతో కూడినటువంటి ఈ యొక్క ఫలితాలను మా పాఠశాలకు అందించినటువంటి మేనేజ్మెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా విద్యార్థులందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు, థ్యాంక్స్. బ్రెయిన్ ట్యూమర్ పై అపోహలు వీడితే అపోలోలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తుందని అపోలో న్యూరో సర్జరీ వైద్యులు డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాయల్ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన బ్రెయిన్ ట్యూమర్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పూర్వపు రోజుల్లో బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆ రోగి మృత్యువు కౌగిట్లోకి వెళ్లడమే అని భావించేవారన్నారు. ప్రస్తుత వైద్య రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు మరింత సునాయాసంగా అపోలో ఆసుపత్రిలో చికిత్సలు జరుగుతాయన్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు బ్రెయిన్ ట్యూమర్ కేసులకు సంబంధించి ఉచితంగా పరీక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేఎస్ఆర్ గాంధీ, డాక్టర్ చటర్జీ, అపోలో ఆసుపత్రి మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్స్ బ్రెయిన్ ట్యూమర్ మీద అవగాహన పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా అపోహలు ఉన్నాయి, అంటే బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంకా క్యూర్ అవ్వదని లేదా ట్రీట్మెంట్ లేదు అనేది అపోహలు
లేదా ట్రీట్మెంట్ మీద అవగాహన లోపాలు చాలా ఉన్నాయి. సో అది క్లియర్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క లక్షణం. దీంట్లో ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్కి ఎటువంటి లక్షణాలు అయితే తొందరగా క్లియర్, లైక్ పెద్ద వయసులో ఫిట్స్ రావడం కానీ లేదా తలనొప్పి వాంతులు లేదా మగత రావడం కానీ చెయ్యి కాలు పట్టు తగ్గటం కానీ లేదా వేరే కారణాల వల్ల తలనొప్పి కంటి చూపు తగ్గటం ఇలాంటి ఏ లక్షణాల వల్ల బ్రెయిన్ ట్యూమర్ బయటపడినప్పుడు అన్ని ట్యూమర్స్ చెడ్డ రకం కాదు. చాలా మటుకి ట్యూమర్స్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అదే బెనైన్ ట్యూమర్స్ క్యూర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అది సింపుల్ ట్రీట్మెంట్స్తో క్యూర్ అవ్వచ్చు. ఈ రోజుల్లో న్యూరోసర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేఫ్టీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చాలా సేఫ్ అయ్యింది. అండ్ ఎటువంటి డెఫిసిట్ లేకుండా పేషెంట్ని ట్రీట్ చేసి ఫర్దర్ రేడియేషన్ కీమోథెరపీ కూడా బాగా రీసెంట్ అడ్వాన్సెస్ వల్ల వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ అవగాహన గురించి ఈ ట్యూమర్ది పెట్టింది. అండ్ సెకండ్ థింగ్ ఈ వచ్చే వారం అంతా కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కి ఫ్రీ కన్సల్టేషన్ చేసి అండ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ లాగా అంటే ఒపీనియన్ ఇవ్వటం కానీ లేదా రికరెంట్ ఫాలోఅప్స్ ఏదైనా ఉన్నా చూసుకోవడానికి అపోలో హాస్పిటల్స్ హావ్ డిసైడెడ్ టు గివ్ అ ఫ్రీ కన్సల్టేషన్ దిస్ వీక్. థ్యాంక్ యూ. పలాసాల ఆరంభానికి తప్ప ప్రారంభానికి నోచుకొని ఫ్లైఓవర్ పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు. బ్రెయిన్ ట్యూమర్ నివారించవచ్చు, అపోలో న్యూరో సర్జరీ డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంత సమాప్తం. తిరిగి వచ్చి బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.